మంచిర్యాల జిల్లా మాలకూర్చాలలో బెల్లంపల్లి మండలం ట్రాక్టర్ యూనియన్ సభ్యులు ఆందోళనకు దిగారు. గత 20 రోజులుగా కట్టి ఇసుక నుంచి రీచ్ నుంచి ఇసుక తరలించే బెల్లంపల్లి మండల ట్రక్కులకు ట్రిప్పులు లేక ఇబ్బందులు పడుతున్నామని ట్రాక్టర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ నుండి పర్మిషన్ ఉన్నప్పటికీ కట్టి ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలిస్తున్న క్రమంలో ఇతర గ్రామ ప్రజలు ట్రాక్టర్స్ని అంటుకుని రవాణా చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం లేదని, తమను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆపోతున్నారు. పని లేక ట్రాక్టర్ల ఫైనాన్స్ కట్టలేక దినచర్య గడవడం చాలా కష్టంగా ఉంటుందని వారు చెప్తున్నారు. మేము 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మా బెల్లంపల్లి పట్టణానికి మన ఇసుక రీచు సపరేట్ కావాలని కొట్లాడంగా మొన్న 1 మంత్ క్రితం ఏడి గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు ఏం చేసిందంటే బెల్లంపల్లి మండలి బెల్లంపల్లికి సపరేట్ ఇచ్చిండ్రు. దాన్ని మేము బెల్లంపల్లి మండలి ఇచ్చాక మేము ఆ ట్రాక్టర్ పోతే ఆల్రెడీ నందులపల్లెలు కానీ నిన్నెలు కానీ పబ్లిక్ ఆపుతుండ్రు. ఎందుకోసం ఆపుతున్నారు? మాకు ఆల్రెడీ కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళి మాకు ఆల్రెడీ ఇష్యూ ఉండే మాకు వచ్చింది, మాకు అథారిటీ మేము కొట్టుకుంటున్నాం. దానివల్ల పోలీస్ అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. దేనికోసం పట్టించుకోలేదు? ఇప్పుడైన పరిస్థితి భార్య పిల్లలు లోడు మీద పరిస్థితి అవుతుంది. దయచేసి మా బెల్లంపల్లి మండలకు మాకు సపరేట్ రీచ్ కావాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇసుక రీచ్ మాకున్న 80 ట్రాక్టర్లకు